హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సుందర్ రామరెడ్డి గారు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ యాజ్ వెల్ యాజ్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్. ఈరోజు సుందర్ రామరెడ్డి గారిని అడిగి, మన దగ్గర 100,000 రూపాయలు ఉంటే అసెట్ అలొకేషన్ అనేది ఏ విధంగా చేసుకుంటే మనకి లాసెస్ రాకుండా ఉంటాయి, ఆ విషయాన్ని అడిగి మనం తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే సార్. సార్, స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. సో ఇంట్రాడే చేసే ఆ ఎక్కువ మందిలో కూడా చాలామంది లాసెస్కే ఎక్కువ వెళ్తూ ఉంటారు, కొంత పర్సెంట్ మాత్రమే ప్రాఫిట్స్తో బయటకు వస్తారు బై ద డే ఎండ్. సో ఈ లాసెస్ నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి? సో బెస్ట్ స్ట్రాటజీస్ కొన్ని మా ఆడియన్స్ కోసం. రైట్. సో బేసికల్గా మార్కెట్ ఎందుకు అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ వెళ్తుందో మనం ఆలోచించుకోవాలండి. మీరు నేను కొంటే అది మూవ్ అవ్వదు, ఇన్స్టిట్యూషనల్ కొంటే మూవ్ అవుతుంది. అంటే ఈ మార్కెట్ మూవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా స్మార్ట్ మనీ ఎంటర్ అవ్వాల్సిందే. అది మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, ఎఫ్ఐస్ కావచ్చు, వాళ్ళు ఈ మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడు మాత్రమే మూవ్ అవుద్ది. నువ్వు నేను మీరు 100 స్టాక్స్ కొంటే మార్కెట్ మూవ్ అవ్వదు. ఓకే. సో మార్కెట్ మూవ్ అవ్వాలంటే ఆ ట్రెండ్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? స్మార్ట్ మనీ క్రియేట్ చేస్తుంది, ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేస్తారు. మనం వాళ్ళని ఫాలో అవటం మనం చేయాల్సిందే. వాళ్ళు ఎప్పుడు మీరు వాడే టెక్నికల్ టూల్స్ వాడరు. ఒక ఎఫ్ఐఎస్ ఎవరు కూడా మూవింగ్ యావరేజ్ చూసి బై చేయాలని ట్రై చేయడు, RSI 50 ఉంది కదని చెప్పేసి ఇన్వెస్ట్ చేయడు. ఓకే. సో మనం వాళ్ళ ట్రాకింగ్ కోసం మనంతటా మనం డెవలప్ చేసిన సిస్టమ్ ఇది అంతే. ఓకే. అందుకని స్టాక్ పికింగ్ చేసేటప్పుడే దానికి అసలు డిమాండ్ ఉందా లేదా చూస్తే అలాంటి పిక్ చేసుకోవాలా. స్ట్రైట్గా మీరు ఇంటర్డేకి వచ్చేసారనుకోండి, ఇక మార్నింగ్ అప్పుడు హడావుడి పట్టడం కాదు. ఈ రోజు నైటే రేపు స్టాక్స్ ఏమేంటి పిక్ చేసుకోవాలని క్లారిటీ నీకు ఉండాలా. చాలామంది ఏంటంటే రకరకాల యాంగిల్లో స్టాక్స్ని పిక్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, 1 lakh+ టెక్నికల్ టూల్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో. ఓకే. బట్ అవన్నీ కూడా 4 డైమెన్షన్లో వర్క్ చేస్తాయి. ఒకటి ట్రెండింగ్ టూల్స్, మార్కెట్ ట్రెండ్ అవుతుందా లేదా, అయితే అప్ ట్రెండా డౌన్ ట్రెండా తెలుసుకోవడం కోసం ట్రెండింగ్ ఇండికేటర్స్ వాడుతుంటారు. మూమెంటం ఇండికేటర్స్, వాటిని మనం ఆసిలేటర్స్ కూడా అంటారు. అవి ఏంటంటే స్పీడ్ చెప్తాయి, ఎంత స్పీడ్తో మార్కెట్ వెళ్తుంది అనేది. సో అప్ ట్రెండ్ వెళ్తుంది మార్కెట్, డౌన్ ట్రెండ్ ఎంత స్పీడ్తో వెళ్తుంది చెప్పడం కోసం మనం ఆసిలేటర్స్ వాడతాము. తర్వాత వాలటిలిటీ ఇండికేటర్స్, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ జరిగింది అనుకోండి బిగ్గా, దాన్ని మనం వాలటిలిటీ అంటాం. అది సర్ప్రైజ్ పాజిటివ్ అయ్యి ఉండొచ్చు, నెగిటివ్ అయ్యి ఉండొచ్చు. ఓకే. ఆ వాలటిలిటీ, అలాగే వాల్యూమ్, ఎంత పెద్ద వాల్యూమ్ మార్కెట్లోకి పార్టిసిపేట్స్ని చెప్పేసి మనం తీసుకోవచ్చు. సో ఈ నాలుగు వాటిలో మీరు మీ సిస్టంలో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. మీరు వాల్యూమ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, లేదా మూమెంటానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, లేదా ట్రెండింగ్ ఫాలోయింగ్ అవుతున్నారా, ఏమి మీరు చూస్తున్నారనేది మీకు క్లారిటీ ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్టర్డే ఈ రోజు హైలో క్లోజ్ అయింది అనుకోండి, ఒక స్టాక్ ఈరోజు మార్నింగ్తో కంపేర్ చేసుకుంటే హైలో క్లోజ్ అయింది. ఎందుకు అది క్లోజ్ అయ్యి ఉండొచ్చు హైలో అంటే డిమాండ్ ఉండబట్టే కదా. అంటే ఈ రోజు ఏ స్టాక్స్ అయితే హైలో క్లోజ్ అయినాయో బై డిఫాల్ట్ అవి రేపు కూడా పనికి వస్తాయి. రేపు ఇంటర్డే మార్నింగ్ ఇంటర్డే పనికి వస్తుంది. ఈ రోజు ఏదైనా స్టాక్ లోలో క్లోజ్ అయింది అనుకోండి, అంటే దాంట్లో సప్లై ఉంది ఆల్రెడీ. అంటే రేపు ఆ స్టాక్స్ షార్టింగ్ పనికి వస్తాయి మీకు. అందుకని మీ స్టాక్ పిక్ చేసుకునేటప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ఈ రోజు ఫిల్టరేషన్ పెట్టుకోవాలి. చాలా మంది అంటే మూవింగ్ యావరేజ్ ఒక ఫిల్టర్ పెట్టుకుంటారు, 21 above ఉండాలి ఇట్లా, లేదా RSI above 50 60 ఇలా ఉండాలి, కొన్ని బేసిక్ ఫిల్టర్స్ పెట్టుకుంటారు. మీరు కనుక స్కానర్స్ రన్ చేశారనుకోండి, మీకు కావాల్సిన ఐడియాస్ అవి జనరేట్ చేస్తాయి. సో కోర్ కాన్సెప్ట్లో మీకు ఏంటంటే డిమాండ్ అంటని మీరు ఎలా క్వాంటిఫై చేస్తే మీకు క్లారిటీ ఉండాలా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, నేను వాల్యూమ్ బేస్ చెప్తున్నాను. ఈరోజు హైయెస్ట్ ట్రేడింగ్ జరిగిన కౌంటర్స్ రేపు నీకు రోజు నేను పిక్ చేస్తాను. ఈరోజు హైయెస్ట్ డెలివరీ జరిగిన కౌంటర్స్, ఓకే, ఎక్కువ వాల్యూమ్ డెలివరీ అయిన కౌంటర్స్ నేను తీసుకుంటాను. ఈరోజు గత 1 month పోల్చుకుంటే హైయెస్ట్ వాల్యూమ్ వచ్చిన కౌంటర్స్ వాటిని తీసుకుంటాను, లేదా ఈరోజు గత 1 year పోల్చుకుంటే హైయెస్ట్ వాల్యూమ్ వచ్చిన కౌంటర్స్ అలా తీసుకుంటాను, లేదా 1 year హై ఉండి డబుల్ వాల్యూమ్ రెగ్యులర్గా వచ్చే వాల్యూమ్తో పోల్చుకుని డబుల్ వాల్యూమ్ వచ్చిన కౌంటర్స్ పిక్ చేసుకుంటా. ఇలా అచ్చం వాల్యూమ్ వెర్షన్తో వేరే పారామీటర్ కలిపామనుకోండి, ఒక 10,000 స్టడీస్ వస్తాయి నీకు. 10,000 స్టడీస్ వస్తాయి. అందుకని ఈ మార్కెట్తో మనకు అనవసరం. మీరు ఏ స్ట్రాటజీ పిక్ చేసుకుంటే అది ఇంటర్డేలో వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలా. ఓకే. చాలామంది చేస్తారంటే ఒక మూమెంటం, ఒక ట్రెండ్, ఈ రెండు కంబైన్ చేసి ఫిల్టర్ చేస్తారు స్టాక్స్ని. ఓకే. కొన్ని స్టాక్ లిస్ట్ వస్తాయి కదా, ఈ లిస్ట్ని ఇంటర్డేలో ఈ రోజు హాట్ సెక్టర్ ఏముంది, ఈ రోజు ఏ రోజు ఆ రోజు హాట్ సెక్టర్ వస్తూ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ బై చేసి అనుకోండి, మనలాగే సింగిల్ స్టాక్ కొనేవాళ్ళు, టోటల్ సెక్టర్ని కొంటారు వాళ్ళు. ఓకే. అందుకని సపోజ్ ఈరోజు ఐటీ సెక్టర్ హాట్గా ఉంది అనుకోండి, నిన్న ఏ ఐటీ స్టాక్ హైలో ఉందో ఆల్రెడీ మనం పిక్ చేసుకున్నాం కదా, అది ప్లస్ ఈ రోజు కనుక 1st 5 minutes candle బ్రేక్అవుట్ అయిందనుకోండి, మనం తీసుకు బై చేసుకోవచ్చు. దీనికి మీరు VWAP లేకపోతే మూవింగ్ యావరేజ్ లేదా RSI లేదా వాల్యూమ్ ప్రొఫైల్ ఇలాంటి మొత్తం అడిషనల్గా యాడ్ చేశారనుకోండి, అక్యూరసీ పెరుగుతుంది బై డిఫాల్ట్. అందుకని సింపుల్గా ఒక స్ట్రాటజీతో ఇది వర్కౌట్ అని చెప్పలేము. 5 minutes బ్రేక్అవుట్ స్ట్రాటజీ వాడచ్చు, 15 minutes బ్రేక్అవుట్ స్ట్రాటజీ, బట్ ఎక్కడ ఎక్కడ హై ఉండాల. 15 minutes బ్రేక్అవుట్ స్ట్రాటజీ, 1/2 hour బ్రేక్అవుట్ స్ట్రాటజీ, 1 hour బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ వేరియంట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. నీ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరేలాగా ఉంటుంది. పైగా బ్రేక్అవుట్ అయినప్పుడు మన ఎంటర్ అవ్వాలని రూల్ ఏం లేదు, మీరు బ్రేక్అవుట్ అయితే ఎంటర్ అవుతారు. నేను అది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయితే నేను షార్ట్ కూడా రెడీగా ఉంటాను. అంటే ఒకటే చార్ట్,
బట్ ఇద్దరు డిఫరెంట్ ఓపెనియన్తో ప్లే చేస్తున్నారు. లేదా మీరు బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంటర్ అవుతున్నారు, నేను ఫుల్ బ్యాక్ అయినప్పుడు ఎంటర్ అవుతాను, ఫుల్ బ్యాక్ అయినప్పుడు తక్కువ వాళ్ళంతా డ్రాప్ అయింది అనుకోండి, అప్పుడు నేను ఎంటర్ అవుతాను. మీరు ట్రాప్ అవ్వచ్చు, నాకు మనీ వస్తుంది. అందుకని ఒకటే స్టాక్ డిపెండ్ అప్పని ఇవర్ స్ట్రాటజీ మీద, ఎంట్రీ మెథడ్స్ మీద మీకు మనీ రావచ్చు, కొంతమంది మనీ లాస్ అవ్వచ్చు. అలాగే మీరు అదే స్టాక్ని మీరు ఇంటర్డే ట్రేడ్ చేస్తున్నారు, నేను పొజిషన్ ట్రేడింగ్ చేస్తున్నాను, మీరేంది 2 ATR లేదా 3 ATR స్టాప్ లాస్గా పెట్టుకుంటారు, అది మీరు ట్రిగర్ అవ్వచ్చు. నేను సిన్స్ డెలివరీ బేస్ ట్రేడ్ తీసుకున్నా కాబట్టి నేను స్టాప్ లాస్ పెట్టలేదు, అప్పుడేంది అది 4 ATR దాకా వచ్చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవచ్చు కదా, అప్పుడు అదే స్టాక్ నాకు మనీ ఇస్తుంది, నీకు లాస్ వస్తుంది. అందుకని ఇంటర్డే ట్రేడింగ్లో ఎక్కువ స్టాప్ లాస్ ట్రిగర్ అవుతూనే ఉంటాయి నిరంతరం, ఎందుకంటే మార్కెట్ మీరు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు, రియాలిటీకి అది ఇలా ఉండదు, ఇలా ట్రిగర్ అవుతా ఉంటుంది, ఎందుకు ముందుకు అవుతూ ఉంటుంది. అందుకని ఏ ట్రేడింగ్ స్ట్రాటజీలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది డమ్మీ ట్రేడింగ్లో అన్నది డజన్ మ్యాటర్ అవుద్ది. అందుకని మీరు ఏ ఒక్క స్ట్రాటజీ ఒకటి తీసుకున్నా సరే ఒక 1 మంత్ టెస్ట్ చేయండి, డమ్మీ ఎన్విరాన్మెంట్లో కనీసం ఒక 30-40 ట్రేడ్ చేయండి, ఆ ట్రేడ్ సెటప్ ఒక జనరల్ మెయింటైన్ చేయండి. ఈ స్టాక్ నేను కొన్నాను, ఈ రీజన్తో కొన్నాను, ఈ టైంలో నేను కొన్నాను, ఆ టైంలో నిఫ్టీ ఇలా ఉంది, అందుకే ఈ స్టాక్ ఇలా ఉంది, అందుకే నేను కొన్నాను, ఓకే, వర్కౌట్ అయిందా లేదా, ఎప్పుడు క్లోజ్ చేశారు, ఎందుకు క్లోజ్ చేశారు, ఇలా రీజన్స్ మొత్తాన్ని కనుక మీరు జనరల్లాగా ఎగ్జిట్ షీట్లు పెట్టుకున్నారనుకోండి, మీకు ఆ ట్రేడ్ వర్కౌట్ అయితే ఎందుకు అయింది, వర్కౌట్ కాకపోతే ఎందుకు కలదు, క్లారిటీ వస్తుంది. అలాంటి సినారియో మార్కెట్ వచ్చినప్పుడు మీరు ట్రేడ్ చేస్తూ ఉన్నారనుకోండి మల్టిపుల్ టైమ్స్, అప్పుడు నీకు స్ట్రాటజీ డెవలప్ అవుద్ది, ఓకే ఈ కండిషన్స్ మెట్ అవుతే నేను ట్రేడ్ చేస్తాను, లేకపోతే నేను చిన్న అనుకోండి, అప్పుడు హై ప్రాబిలిటీకి వెళ్తుంది. నిజం చెప్పాలంటే ఏ స్ట్రాటజీ కూడా 100% స్టాక్ మార్కెట్లో వర్క్ చేయదు. సైడ్ వే మార్కెట్లో ఉన్న స్ట్రాటజీస్ ట్రెండింగ్లో పనిచేయవు, ట్రెండింగ్లో ఉన్న రివర్స్లో పనిచేయదు. అందుకని ఆ మార్కెట్ కండిషన్ తగ్గట్టు మీ దగ్గర 2-3 స్ట్రాటజీస్ ఉండాలి.